హలో అండి, నేను డాక్టర్ నయని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. చాలామంది కపుల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కోసం వెళ్ళినప్పుడు కొంతమందికి వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎవరికి అవసరం పడుతుంది, ఆ ప్రాసెస్ ఎట్లా ఉంది, ఎట్లా ఉంటుంది, ఏంటి అనేది మీకు మీ డాక్టర్ అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు అంటే ఐవీఎఫ్ ప్రాసెస్లో అంటే ఎప్పుడు రావాలి హాస్పిటల్కి, ఎలా ఎన్ని డేస్ స్టిమ్యులేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఎగ్ కలెక్షన్ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. సో ఆ రకంగా మీరు ప్రిపేర్ అయ్యి ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకోవడానికి పీరియడ్ వచ్చిన సెకండ్ డే రోజు హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు అన్నిసార్లు కూడా మీ స్టిమ్యులేషన్ ప్రాసెస్ అనేది నార్మల్ అంటే కంటిన్యూ అవ్వకపోవచ్చు అనమాట. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అనేవి రావచ్చు ఐవీఎఫ్ ప్రాసెస్లో. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అనేవి ఎదుర్కోవచ్చు మనం ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకునేటప్పుడు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా ఇందులో మనం ఐవీఎఫ్ ప్రాసెస్ చేసినప్పుడు సెకండ్ డే పీరియడ్ వచ్చిన సెకండ్ డే రోజు హాస్పిటల్ని విజిట్ చేస్తారు. సో అలా హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు డాక్టర్ మీకు స్కాన్ అనేది చేస్తారనమాట. సో స్కాన్ చేసినప్పుడు స్కాన్లో మీకు ఓవరీస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది గమనిస్తారు. సో ఓవరీస్లో ఏదైనా సిస్ట్ అనేది ఉందా అనేది చూసుకుంటారనమాట. ఒకవేళ సెకండ్ డే రోజు స్కాన్లో సిస్ట్ అనేది ఉంటే అంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ బ్యాగ్ అనమాట సిస్ట్ అనేది, ఆ సిస్ట్ అనేది ఉంటే మీకు ఆ మంత్లో ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని కొన్నిసార్లు ఆ సిస్ట్ అనేది ఫంక్షనలా కాదా అని తెలుసుకోవడానికి కొన్ని రకాల హార్మోన్ టెస్టులు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ హార్మోన్ టెస్టుల్లో మీకు ఆ సిస్ట్ అనేది ఫంక్షనల్ హార్మోన్ సిక్రీట్ చేస్తుంది అంటే మీకు ఆ సైకిల్లో ప్రాసెస్ అనేది క్యాన్సిల్ చేస్తారు. కొన్నిసార్లు మీకు ఆ ఐవీఎఫ్ ప్రాసెస్లో ఆ హార్మోన్స్ అంతా బాగానే ఉన్నాయంటే మీకు మీ డాక్టర్ ఆ సిస్ట్ ఆస్పిరేషన్ అంటే ఆ సిస్ట్ నుంచి ఆ ఫ్లూయిడ్ తీసేసే పద్ధతి అనమాట, అంటే సిస్ట్ ట్యాపింగ్ అనేది అడ్వైజ్ చేయొచ్చు అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే సెకండ్ డే రోజు మీకు కొన్ని రకాల హార్మోన్ టెస్టులు చేస్తారనమాట, అంటే ఏఎంహెచ్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఇట్లాంటి కొన్ని హార్మోన్ టెస్టులు చేస్తారు. ఈ హార్మోన్ టెస్టుల్లో మీకు అవన్నీ కూడా అవి ఉండాల్సిన రేంజ్లో ఉంటేనే మీకు ఆ మంత్ స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆ హార్మోన్ లెవెల్లో ఏదైనా తేడా ఉంటే కూడా మీకు ఆ మంత్ స్టిమ్యులేషన్ అనేది క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీకు అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి అని అనుకుంటే మీ వెయిట్ని బట్టి మీ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటే ఓవరీస్లో మీకు ఫాలికల్స్ అనేవి ఎంత నెంబర్ ఉంది, మీ ఏఎంహెచ్ వాల్యూస్ ఏంటి, మీ హార్మోన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ గమనించుకొని మీకు ఒక డోస్ అనేది డిసైడ్ చేస్తారు మీ డాక్టర్. సో ఆ డోస్ ఇంజెక్షన్స్ అనేవి ప్రతిరోజు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు డిసైడ్ చేసిన డోస్ ఇచ్చినా కూడా మీ ఫాలికల్స్ అనేవి సరిగ్గా రెస్పాన్స్ అవ్వకుండా పెరగకుండా ఉండొచ్చు అన్నట్టు. సో అలాంటి టైంలో మీకు మళ్ళీ మీ డాక్టర్ ఆ డోస్ని ఇంక్రీస్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో అలా ఇంక్రీస్ చేసినా కూడా మీ ఫాలికల్స్ అనేవి సరిగ్గా పెరగనప్పుడు కూడా మీకు స్టిమ్యులేషన్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఒక 4-5 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా మీ ఫాలికల్స్ అనేవి పెరగట్లేదు అని అంటే ఆ మంత్లో మీకు స్టిమ్యులేషన్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందన్నట్టు. ఆ తర్వాత ఇప్పుడు మీకు ప్రిస్క్రైబ్ చేసిన ఇంజెక్షన్స్ని మీరు ఖచ్చితంగా టైం ప్రకారం వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు యూజువల్గా మీకు ఫాలికల్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తారు, హార్మోన్ ఇంజెక్షన్స్. సో ఆ ఇంజెక్షన్స్ కొంచెం అటు ఇటు తీసుకున్నా పర్వాలేదు, కానీ ఒక ఇంజెక్షన్ ఉంటుంది అదేంటంటే ప్రిమేచ్యూర్గా ఒక హార్మోన్ రిలీజ్ కాకుండా అంటే ఎల్హెచ్ సర్జ్ అనేది రాకుండా ఒక ఇంజెక్షన్ అనేది ఉంటుంది, అంటే ఎగ్స్ ముందే రిలీజ్ అవ్వకుండా డైలీ ఒక ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ ఇంజెక్షన్ మాత్రం మీరు ఖచ్చితంగా టైం ప్రకారమే తీసుకోవాలన్నమాట. ఇకపోతే మీ స్టిమ్యులేషన్ ప్రాసెస్లో కూడా మధ్యలో కొన్ని రకాల బ్లడ్ టెస్టులు, చిన్న ప్రొసీజర్స్ ఇట్లా ఏమైనా అవసరం ఉంటే సిచ్యువేషన్ని బట్టి మీకు మీ డాక్టర్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో దానికి మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందన్నట్టు. ఆ తర్వాత ఒక అంటే ఎగ్ కలెక్షన్కి ముందు మీకు ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఆ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఏంటి అంటే ఎగ్ యొక్క ఫైనల్ మెచ్యురేషన్కి యూజ్ అవుతుందన్నట్టు. సో ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అది కూడా మీరు టైంకి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది నైట్ టైంలో ఇవ్వడం జరుగుతుంది, సో దట్ మనకి ఎగ్ కలెక్షన్ అనేది మార్నింగ్ టైంలో చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి. సో ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ మీరు టైంకి తీసుకోకుండా ముందు వెనక తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు ఇమ్మెచ్యూర్ ఎగ్స్ రావడమో లేదంటే ఎగ్స్ ముందుగానే రిలీజ్ అవ్వకపోవడమో ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందన్నట్టు. సో అందుకని ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది కరెక్ట్గా టైంకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఎగ్ కలెక్షన్ చేసేటప్పుడు అంటే ఓవమ్ పికప్ టైంలో
చాలాసార్లు మీ ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ని ఆస్పిరేట్ చేసి మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు మనకి ఊసైట్ ఉందా లేదా అనేది అర్థమవుతుంది. అయితే చాలాసార్లు మనకి ఎగ్స్ అనేవి రావచ్చు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఓన్లీ ఫాలికల్స్ని ఆస్పిరేట్ చేసినప్పుడు ఓన్లీ ఫ్లూయిడే ఉంటుందన్నమాట, దాంట్లో ఊసైట్ అనేది ఉండదు. సో ఈ కండిషన్ ఏమంటారంటే ఎంప్టీ ఫాలికల్స్ అంటారు, అంటే దాంట్లో ఊసైట్ అనేది తయారవ్వడం లేదన్నట్టు. సో ఇలా కొన్ని కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో ఎంప్టీ ఫాలికల్స్ అనేవి రావచ్చు. ఇది ముందుగా తెలీదా మీరు అని అడగచ్చు, అంటే మీరు అంతా స్టిమ్యులేషన్ అంతా బాగానే ఎగ్స్ బాగానే పెరుగుతున్నాయి, స్కాన్లో బాగానే ఉంది అని చెప్పారు కదా, మాకు ఎందుకు మరి ఊసైట్ రాలేదు అనే డౌట్ రావచ్చు. సో మనం యూజువల్గా స్కాన్లో చూసేది ఏంటంటే ఫాలికిల్, అంటే ఫాలికిల్ అనేది ఫ్లూయిడ్ ఫిల్ సాక్, అంటే ఒక ఎగ్ బ్యాగ్ అనమాట. అంటే ఆ ఫాలికిల్ లోపల ఫ్లూయిడ్ ఉంటుంది, దాంట్లో ఎగ్ ఉంటుంది అంటే ఊసైట్. అది 120 మైక్రాన్ సైజ్, అంటే చాలా మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్, అది మన కంటికి కనిపించదు, స్కాన్లో కనిపించదు. ఎప్పుడైతే మనం ఆ ఫాలికిల్ ఫ్లూయిడ్ని ఆస్పిరేట్ చేసి మైక్రోస్కోప్ కింద చూస్తామో అప్పుడే మనకు అది కనిపిస్తుంది అన్నట్టు. సో అది ఎంప్టీ ఫాలికల్స్ అన్నట్టు. సో కొన్ని కొన్నిసార్లు ఎగ్స్ వచ్చినా కన్నా దాని క్వాలిటీ కూడా బాగుండకపోవచ్చు. ఇంకొన్నిసార్లు ఎగ్స్ కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని స్పెర్మ్తో కలిపి మనము ఇక్సీ చేసి ఇంక్యుబేటర్లో పెట్టిన తర్వాత 3 డేస్కి ఎంబ్రియో తయారవుతుంది. అయితే కొన్నిసార్లు 3 ఎంబ్రియోస్ తయారైనా కూడా అవి 5 వరకు వెళ్ళకపోవచ్చు అనమాట, అంటే ప్లాస్టోసిస్ట్ స్టేజ్ వరకు కూడా మారకపోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు అన్నట్టు. అంటే ఎంబ్రియో తయారవ్వడానికి ఇప్పుడు ఎగ్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో స్పెర్మ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంటే అన్నట్టు. సో స్పెర్మ్ క్వాలిటీ ఎగ్ క్వాలిటీ రెండు బాగుంటేనే మంచి క్వాలిటీ ఎంబ్రియో తయారవుతుంది, అది ప్లాస్టోసిస్ట్ స్టేజ్ వరకు వెళ్తుంది అన్నమాట. సో ఇలా పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ తయారైనప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉంది, మేల్ ఫ్యాక్టర్లో ప్రాబ్లం ఉందా, ఫీమేల్ ఫ్యాక్టర్లో ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. కొన్ని కొన్నిసార్లు ఐవీఎఫ్ అంటే ఎగ్ పికప్ చేసిన టైంలోనే మనము చాలాసార్లు ఫ్రెష్ శాంపుల్ అనేది హస్బెండ్ శాంపుల్ తీసుకుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో స్ట్రెస్ వల్ల దానివల్ల మేల్ పార్ట్నర్ శాంపుల్ అనేది ఇవ్వలేకపోవచ్చు అనమాట. అప్పుడు అలాంటి టైంలో ఏం చేయాలి, మరి ఎగ్స్ కలెక్ట్ చేసిన తర్వాత వాటిని ఏం చేయాలి అనేది ఆలోచిస్తే చాలా సెంటర్స్ ఏం చేస్తాయంటే మీకు స్పెర్మ్ ఫ్రీజింగ్, అంటే ఒక బ్యాకప్ శాంపుల్ ముందుగానే మేల్ పార్ట్నర్ నుంచి కలెక్ట్ చేసుకొని దాన్ని ఫ్రీజ్ చేసుకొని పెట్టుకుంటారు. సో ఇలా ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చి ఆ ఎగ్ కలెక్షన్ చేసిన రోజు హస్బెండ్ శాంపుల్ ఇవ్వలేకపోతే మనం ఆ ఫ్రీజింగ్ శాంపుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనం తీసిన ఎగ్స్ని కూడా అలాగే ఊసైట్ క్రయో ఫ్రీజింగ్ కూడా చేసుకోవచ్చు. మరొక ఆప్షన్ ఏంటంటే మనం డైరెక్ట్గా మేల్ పార్ట్నర్కి చిన్న అనెస్థీషియా ఇచ్చి టెస్టిస్ నుండే డైరెక్ట్గా మనం స్పెర్మ్స్ని తీసుకుని తీసే పద్ధతి ద్వారా చేయవచ్చు అన్నమాట. సో ఇలా మీ ఐవీఎఫ్ ప్రాసెస్లో మనం అనుకున్న దానికి కాకుండా, అనుకున్న విధంగా కాకుండా కొన్ని కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కూడా రావచ్చు అన్నమాట. మీరు వీటన్నిటిని కూడా ముందుగా తెలుసుకొని ప్రిపేర్డ్గా ఉండాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.